లాక్డౌన్ సడలింపు తర్వాత ఈ నెల 8 నుండి రాజన్న ఆలయం తెరుచుకోనుండగా ఆలయానికి వచ్చే భక్తుల దర్శనం కోసం ఆలయ అధికారులు ప్రత్యేక సమావేశం నిర్వహించారు. ఈ సందర్భంగా ఆలయ ఏఈఓలు పర్యవేక్షకులు ఆలయ సిబ్బంది సమావేశంలో పాల్గొని ప్రభుత్వ నిబంధనలు పాటించి భక్తులకు భౌతిక దూరం మాస్కులు వంటి చేపట్టే చర్యలపై చర్చించారు. లేదనుకోవద్దు, వచ్చిన తర్వాత చేయాల్సిన ప్రికాషన్ తీసుకోండి. అప్పుడేమవుతుందంటే జనాలందరూ మొత్తం ఇక్కడంతా స్టక్ అయిపోతుంది, దగ్గర అయిపోతుంది. ఆ టైంలో ఎలా తీసుకోవాలనేది ఆలోచించండి. ఆలోచన చేసామంటే ప్రెస్ నోట్ ఇవ్వడం పేపర్ ద్వారా, ఏమనంటే అకామిడేషన్ ప్రొవైడ్ చేయబడదు. नमस्कार. मार्च 28th 22nd रोजन लाकडौन कूतपड़ क्लोज एसआर टेंपल मल्ल जून 8th को ओपन अवतना प्रजल विज्ञप्ति एंटे जून 8th टेंपल ओपन अवतुदे. टेंपल टाइमिंग्स मार्निंग 6 टू ईवनिंग 6 वरक उठाई इंत मुला कंटिन्यूएशन दाखिल संबंधी कोविड 19 डिजीज को संबंधी दिन कंट्रोल में भाग में टेंपल एंडोमेंट डिपार्टमेंट वालू जाग्रत सोशल डिस्टेंस प्रती 6 फीट्स डिस्टेंस उड़े रक अभी बाक्स वेय जी आ सोशल डिस्टेंस फॉलोअत वक्त वेला को अदे रक टेंपल एवरते दर्शना वस्तारो भक्त प्रती स्टार्टिंग क्यू लाइन एंटर स्टार्टिंग लपल्ले अब थर्मल स्क्रीनिंग చేసి లోపలికి అలో చేయడం జరుగుతుంది. ఆ తర్వాత శానిటేషన్ టన్నెల్ ఉంది, ఆ టన్నెల్ ద్వారా మాత్రమే ఎంట్రీ ఉంది. ఓన్లీ 1 ఎంట్రీ ఉంది, 1 ఎగ్జిట్ ఉంది. ఈ స్పెషల్ దర్శనాలు అలాంటివన్నీ ఎటువంటి అలో చేయట్లేదు. సో ఓన్లీ 1 ఎంట్రీ 1 ఎగ్జిట్, అది థర్మల్ స్క్రీనింగ్ చేసి నెక్స్ట్ టన్నెల్ ద్వారా మాత్రమే ఎంట్రీ ఉంది. సో వచ్చిన భక్తులు ఆ క్యూ లైన్ లోకి ఎంటర్ అయిన తర్వాత ఖచ్చితంగా పోలీస్ స్టాఫ్ అండ్ బందోబస్తులో ఉన్నటువంటి స్టాఫ్ అండ్ ఎన్విరాన్మెంట్ స్టాఫ్ చెప్పినటువంటి ఏదైతే గైడెన్స్ ఉంటే వాటిని ఫాలో అవుతూ సోషల్ డిస్టెన్స్ మెయింటైన్ చేస్తూ శానిటేషన్ మెయింటైన్ చేస్తూ క్యూ లైన్లో ఉండి దర్శనం చేసుకొని జాగ్రత్తగా వచ్చి వెళ్ళాల్సిందిగా కోరుకుంటున్నాం. అండ్ సో అట్లాంటి వాళ్ళు కాకుండా ఎవరైతే హెల్దీగా ఉన్నారో వాళ్ళు మాత్రం రావాల్సిందిగా ఉంటుంది. అదే రకంగా కరోనా లక్షణాలు, కోవిడ్ లక్షణాలు, దగ్గు, జలుబు, ఫీవర్ ఇలాంటి సింప్టమ్స్ ఉన్న వాళ్ళు వాళ్ళు రాకుండా ఉంటే మంచిది. సమాజం దృష్ట్యా అండ్ పబ్లిక్ దృష్ట్యా, మీ యొక్క ఫ్యామిలీ దృష్ట్యా మీరు రాకుండా ఉంటే బెటర్. ఒకవేళ వచ్చినా కానీ ఇక్కడ స్కేనింగ్ చేసి వాళ్ళని ఇమీడియట్గా ఒక క్లోజ్డ్ రూమ్లోకి తీసుకెళ్ళి ఆ తర్వాత హాస్పిటల్ చెక్ చేయడం జరుగుతుంది. సో ప్రజలకు ముఖ్య విజ్ఞప్తి ఏంటంటే వచ్చిన వాళ్ళు ఖచ్చితంగా వాళ్ళ సేఫ్టీ సెక్యూరిటీ మేము తీసుకుంటున్నటువంటి ఎన్విరాన్మెంట్ హెల్త్ డిపార్ట్మెంట్ తీసుకున్న సెక్యూరిటీ సేఫ్టీతో పాటు మీరు కూడా మీ జాగ్రత్తలో మీరు ఉంటూ మీ యొక్క శానిటేషన్ అండ్ ఫాలో అవుతూ ఖచ్చితంగా మాస్క్ ధరించాలి. మాస్క్ లేని వాళ్ళు నాట్ అలౌడ్. సో ఇవన్నీ జాగ్రత్తలు తీసుకుంటూ సేఫ్గా వచ్చి ప్రజలను